నమస్కారం. నేతల అర్ధాంగుల అంతరంగాలను ఆవిష్కరించే హోమ్ మినిస్టర్ కార్యక్రమానికి స్వాగతం. మరిరోజు మనతో పాటు టీడీపీ సీనియర్ నేత అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవు గారి సతీమణి శ్రీమతి హేమలత గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆమెతో మాట్లాడి ఆమె అంతరంగాన్ని తెలుసుకుందాం రండి. హేమలత్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? సార్ 94 డిసెంబర్ 6th ఆయన రిజల్ట్ వచ్చిందండి, ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయినట్టు. మా మ్యారేజ్ అయింది ఆగస్ట్ 94లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 3 మంత్స్కే ఎన్టీఆర్ గారు పిలిచి టికెట్ ఇచ్చినారు. నవంబర్లో ఎలక్షన్స్ వచ్చినాయి. డిసెంబర్ 6th ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయ్యారని డిక్లేర్ చేస్తున్నారు. అది బాగా గుర్తుందండి నాకు. ఓకే ఓకే. సో మీ పెళ్లి ఫస్ట్ అయింది, తర్వాత సార్ రాజకీయాల్లోకి వచ్చారు చెప్పుకోవచ్చు. సో రాజకీయాలకు ముందు సార్ ఏం చేస్తూ ఉండేవారండి? సార్ బెంగళూరు బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళండి. మా మ్యారేజ్ అయినప్పుడు మాది వ్యవసాయదారు కుటుంబం నుంచి వచ్చాను నేను. రాజకీయాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. సార్ ఏమో బిజినెస్ అనేసి మ్యారేజ్ చేశారు అమ్మాళ్ళు కూడా. తర్వాత ఆయన అనుకోకుండా రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి సార్ వెళ్తారన్నప్పుడు మీరే ఉన్నారు? సార్ అసలు టెన్షన్లో ఉండినారు అప్పుడు, రాజకీయాల్లోకి వెళ్ళాలా వద్దా అనేసి. మా మామయ్య గారు ఫస్ట్ నుంచి రాజకీయాల్లో ఉండేవాళ్ళు. ఆయనకి సీటు పెద్ద ఆయన అయ్యారనేసి కొంచెం తర్వాత మా బావగారు కనుక్కున్నారు. అది కూడా కాదని ఈయన యంగ్స్టర్ ఈయనైతే బాగుంటుందని రాజకీయాల్లోకి ఎన్టీఆర్ గారు అప్పుడు డిసైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్లో చాలా టెన్షన్ ఫీల్ అయ్యేదాన్ని నేను. మ్యారేజ్ అయిన వెంటనే ఈయన రాజకీయాల్లోకి వెళ్తున్నారు, ఎట్లా ఉంటుందో ఏంటో అన్ననే. నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరుగా ఉండింది. రాజకీయాల్లో ఎట్లా అడ్జస్ట్ అవ్వాలో ఏంటి అన్నది ఆలోచిస్తూ ఉండేదాన్ని. తర్వాత నెంబర్గా అడ్జస్ట్ అయ్యాను. ఓకే సార్, పెళ్ళి అయిన తర్వాత సడన్గా రాజకీయాల్లోకి రావడం, ఎక్కువ టైం బయట స్పెండ్ చేయడం, మీరు లోన్లీగా ఫీల్ అవుతూ ఉండేవారా ఆ టైంలో? లోన్లీగానే ఫీల్ అవుతూ ఉండేదాన్ని. అప్పటికే నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను ఫస్ట్ బేబీతో. సో ఇంకా నా హెల్త్ నేను చూసుకోవాలి, అమ్మాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు నీ హెల్త్ కూడా చూసుకోవాలి, అది కూడా ఇంపార్టెంట్ అట్లా అని. సో అది ఇది బ్యాలెన్స్ చేసుకుంటా ముందరికి సాగాలని ఆలోచనతో ముందరికి పోతా ఉన్నాను. సార్తో ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేశారా మీరు ఇలా సడన్గా పాలిటిక్స్లోకి వెళ్తారు, ఆయన ఒక్కదాన్ని ఉండడం ఎంత ఇబ్బంది అవుతుందని ఏమైనా ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? నేను బేసికల్గా ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్ప్రెసివ్ పర్సన్. ఎప్పుడు ఇలా జరిగింది, ఇలా చేస్తున్నారు మీరు అని ఎప్పుడు పాయింట్అవుట్ చేయలేదు, ఎప్పుడు చెప్పలేదు సార్తో. కానీ సార్ కూడా చాలా బాధ్యత పెరిగింది కదా, కాన్స్టెన్సీ ప్రజెంట్ చూసుకోవాలి. నేను నా వరకు నేను అడ్జస్ట్ అవ్వాలి, ట్రబుల్ చేయకూడదు నేను, అంతవరకు అన్నా నేను అన్న సహకారాలు అందించాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడు ఆయన ఏమి పాయింట్అవుట్ చేసేదాన్ని కాదు. మీరు ఇలా చేశారు, ఇది తప్పు, ఇది ఇలా అనేసి నేను ఎప్పుడు పాయింట్అవుట్ చేసేదాన్ని కాదు. పెళ్ళి అయిన వెంటనే రాజకీయాల్లోకి వచ్చేసారని చెప్పని ఇందాక అన్నారు మీరు. అలా వచ్చేసిన తర్వాత రాజకీయ నాయకుల జీవితాలు ఎలా ఉంటాయి, దీనికి నువ్వు అడ్జస్ట్ అవ్వాలని సారు మీ వైపు మొళ్ళయ్యారా లేకపోతే మీరు సార్ వైపు మొళ్ళయ్యారా? ఇద్దరం ఒకరికొకరు అడ్జస్ట్ అయ్యామండి. సార్ ఎప్పుడు చెప్పలేరు నువ్వు ఈ డ్యూటీస్ చేయాలి, వీళ్ళు వస్తారు నువ్వు అటెండ్ చేయాలి అని ఎప్పుడు అనేవారు కాదు, నన్ను ఎప్పుడు ఇన్సిస్ట్ చేసేవారు కాదు. అలాగే నేను కూడా నా పిల్లలు నా బాధ్యతలు అనుకునేదాన్ని, కానీ సార్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. తెలియకుండానే ఒకరికొకరు అడ్జస్ట్ అయిపోయాం. ఇంటి విషయాల్లో ఏదైనా ఇంటికి సంబంధించిన పనుల్లో కానీ పిల్లలకి సంబంధించిన పనుల్లో కానీ సార్ ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారండి? ఇంటికి సంబంధించిన విషయాలు ఎక్కువగా నేనే చూసుకుంటూ ఉంటాను.
ఏం కావాలన్నా నేను చేస్తున్నాను కదా, నీకు ఫైనాన్షియల్గానే కదా ఇంపార్టెంట్, నేను అది చేస్తున్నాను కదా అని అంటారు సార్. నా టెన్షన్స్ నీ మీద పెట్టట్లేదు కదా అంటారు. అంతేగాని ఇంట్లో మీకు వంటింట్లో కానీ లేకపోతే పిల్లలు హోంవర్క్స్ విషయంలో కానీ ఏదైనా హెల్ప్ ఓకే? అంత టైం ఉండదు ఆయన, బేసికల్గా ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. 1 వీక్ 4 డేస్ ఇక్కడ అనంతపూర్లో అట్లా ఉంటూ ఉంటారు. ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైనా నైట్ టైం ఎప్పుడైనా టైం దొరికితే వస్తారు, కిచెన్లోకి వస్తారు. జల్లగా రాజకీయ నాయకుల మీద ఎక్కువగా విమర్శలు వస్తూ ఉంటాయి, అలా విమర్శలు వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? బాధ కలుగుతుంది. చాలా చేశారు కదా, చాలా కష్టపడతారు, ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా వాళ్ళ గురించి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అలాంటప్పుడు ఇలా ఎందుకు జరిగింది అని అనిపిస్తుంది. అలాగే సార్ కాన్స్టెన్సీ నుంచి ఎవరైనా వచ్చి సార్ లేని టైంలో మాకు పని చేయించబెట్టండి మిమ్మల్ని అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? సార్ మేజర్గా అన్నీ కవర్ చేసుకుంటారండి, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసి నాకేమి ఇబ్బంది కలిగించకుండా బిహేవ్ చేస్తారు. అది కాకుండా ఇంటికి వచ్చి నన్ను పర్సనల్గా అడిగింది ఎప్పుడు అంత దూరం తీసుకురారు, అంత ఇబ్బంది కలిగించేటట్టు కూడా బిహేవ్ చేయరు. ఎప్పుడు రాజకీయాల్లో అంత కాన్స్టెన్సీలో ఊర్లో ఏ ఊరికి ఆ ఊరు ఫోన్లోనే చాలా సాల్వ్ చేసుకుంటారు, మిగతా ఆయన వెళ్ళినప్పుడు పర్సనల్గా సాల్వ్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ మీ పెళ్ళైనప్పటి నుంచి రాజకీయాలని చాలా దగ్గరగా చూస్తున్నారు, మీ ఉద్దేశంలో రాజకీయాలు అంటే ఏంటంటారు? గెలిపోవటం సహజమే అనుకుంటానండి నేను రాజకీయాల్లో. మనం ఎంత వర్క్ చేసామన్న దాన్ని బట్టి, మనం సపోర్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు మనల్ని సపోర్ట్ చేస్తారు కాదనట్లేదు, కానీ ఎంత వర్క్ చేసినా కొంతమంది అప్రిషియేట్ చేయకుండా ఈయనకి ఎగెనెస్ట్గా పనిచేసి ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే నాకు పర్సనల్గా చెప్పకపోయినా ఫోన్లు మాట్లాడుతున్నప్పుడు అది ఇది నేను గ్రహించిన విషయాలు అట్లా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఒక రాజకీయ నాయకుడు అర్ధాంగిగా మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగానే ఉన్నాను. ఇబ్బందులు ఎన్ని ఉంటారు? జనరల్గా బయట ప్రజలు ఏమనుకుంటారంటే ఆవిడకేంటి వాళ్ళ వారు రాజకీయ నాయకులు కదా వాళ్ళకేం కష్టాలు ఉంటాయంటారు. జనరల్గా రాజకీయ నాయకులు అర్ధాంగులు అంటే ఏమి ఇబ్బందులు లేకుండా ఉంటాయంటారా? అంటే సార్ రాజకీయాలని నాతో డిస్కస్ చేసి ఇలా ప్రాబ్లం ఉందని కానీ ఇలాంటి సమస్య ఉంది ఇలా వాళ్ళు ఇలా చేస్తున్నారని కానీ ఎప్పుడు నాతో అంత డీటెయిల్గా ఎప్పుడు చెప్పరు. నీకెందుకు ఆ బాధ్యతలు నేను చూసుకుంటాను కదా అంటారు. అందువల్ల ఎంత ఇబ్బంది ఉన్నా నాకు తెలియదు ఆ విషయాలు, అందువల్ల చాలా జాగ్రత్త పడతారు సార్. అలాగే జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్స్ అందరి తర్వాత ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటాం, మరి సార్ రాజకీయ విషయాలు మీ వరకు మీకు అంత టెన్షన్ లేకుండా గుడ్ బాయ్ లాగా మొత్తం అంతా ఆయనే చూసేసుకుంటున్నప్పుడు మీకు అనిపించిందా ఇది ఈయన కూడా నాకు ఇది షేర్ చేసుకుని ఉంటే బాగుండేది కదా ఈయన చేసుకోవట్లేదు అని అనిపించింది? ఇప్పటి వరకు నా పిల్లల్ని చూసుకోవడం వాళ్ళ బరువు బాధ్యతలే నాకు ఎక్కువ అనుకున్నాను. ఇక ముందర పెద్దబాబు ఇంటర్ అయిపోతూ ఉంది, చిన్నబాబు కూడా ఆల్మోస్ట్ ఈజీ నెయిత్, ఇది కంప్లీట్ అయిపోయినాక మేబీ నేను కూడా చూసుకుంటానేమో. పిల్లలు ఎప్పుడైనా మీతో ఎక్స్ప్రెస్ చేశారండి మా నాన్న ఎక్కువ టైం ఇంట్లో స్పెండ్ చేయలేరు చాలా మిస్ అవుతున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? చిన్నబాబు ఎక్కువ చెప్తూ ఉంటాడండి, ఒక 1 వీక్ రాకపోతే అడుగుతాడు నాన్న రాలేదమ్మా అని. నేను కూడా చెప్తా బిజీగా ఉన్నట్టున్నానన్న ఫోన్ చేసి మాట్లాడు అని చెప్తాను. పిల్లలు కూడా చాలా అడ్జస్ట్ అవుతారండి, చాలా కోఆపరేట్ చేస్తారు. వాళ్ళ డాడీ వచ్చినప్పుడు కూడా ఆయన ఏమి ఇబ్బంది పెట్టరు, అక్కడ రెస్టారెంట్ కావాలి ఇది తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి అని వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టరు అండి. మీలానే ఏమి అడగరు అయితే వాళ్ళు. అలాగే జనరల్గా సార్ సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చిన మనిషి, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందండి? మన వల్ల చేతనైన సహాయం చేయాలి అనేసి చెప్తూ ఉంటారు. పిల్లలు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, అదే చూపిస్తూ ఉంటారు ల్యాప్టాప్లో కానీ దేనిలో కానీ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. వాళ్ళు చూడు ఎట్లా సఫర్ అవుతున్నారు ఆ పిల్లలు, ఆర్మ్స్ లేని వాళ్ళు లెగ్స్ లేని వాళ్ళు, వాళ్ళని చూపించి ఫొటోస్ అవి చూపించి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మనం. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళ బేసిక్ నీడ్స్ కూడా లేవు. మనం చాలా ఆ యాంగిల్లో చూస్తుంటే మనం చాలా ఉన్నతంగా ఉన్నాము అనేసి ఎప్పుడు చెప్తూ ఉంటారండి. అలాగే మీరేం చదువుకున్నారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటో ఒకసారి చెప్పండి. నేను డిగ్రీ చేశానండి,
నేను వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చాను. స్టడీస్ అయిపోతూనే నాకు మ్యారేజ్ అయిపోయింది. మేలో ఎగ్జామ్స్ రాశాను, ఆగస్టులో మ్యారేజ్ అయిందండి. డిసెంబర్లో ఈయన పాలిటిక్స్లోకి వచ్చారు. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను, ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. సో అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోవచ్చు. అరేంజ్డ్ మ్యారేజ్ అండి, లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ కాదు. అయితే సార్ ఫస్ట్ టైం అంటే దగ్గర సంబంధం లేకపోతే బయట సంబంధం? చాలా దూరం ఉంది. సార్ ఫస్ట్ టైం మిమ్మల్ని పెళ్లి చూపులు చూడడానికి వచ్చినప్పుడు సార్ మీరు ఏం మాట్లాడుకున్నారు? అంటే పెద్దోళ్ళు కూర్చున్న వాళ్ళు ఎదురుకుండానే మేము కూడా కూర్చున్నాము. మాట్లాడే అవకాశం కూడా ఏం లేదు. జనరల్గానే అడిగారు, ఏం చదువుకున్నావు నువ్వు, వంటది వచ్చా అని అడిగారు. అంతే చెప్పారా? వంట వచ్చని చెప్పలేదు, నేర్చుకుంటానని చెప్పానండి. ఓకే, మరి మీరేం అడగలేదా సార్? అడగలేదండి. ఎందుకు అడగాలని అనిపించలేదా, లేకపోతే మనసులో అడగాలన్నా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి? పెద్దవాళ్ళు ఉన్నారని ఇంకేం మాట్లాడలేదు. ఏం అడగాలని? ఏం అడగాలనుకున్నారు? ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను, ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. అలాగే పెళ్ళి అయిన వెంటనే సార్కి ఎమ్మెల్యే సీట్ వచ్చింది అని అన్నారు ఇందాకనే. అప్పుడు పెళ్ళి వచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంతా ఆ టైప్లో మిమ్మల్ని చాలా బాగా చూసారా? మీకేమొచ్చింది అప్పుడు పేరు? అందరూ బాగా అనుకున్నారండి, కోడలు వచ్చిన వేళ బాగా కలిసి వచ్చిందని. మా అమ్మాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. అప్పుడే ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి కొడుకును కూడా అప్రిషియేట్ చేస్తా అనేవాళ్ళు అండి. కలిసి వచ్చే కాలం వస్తే నచ్చి వచ్చే కొడుకు పుడతాడు అనేసి చాలా సంతోషంగా చెప్పేవాళ్ళందరూ. అంతమంది అలా పొగిడేస్తుంటే మీకు ఏమనిపించింది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉండేదండి. అంటే ఒక విధంగా ఈయన ప్రజాసేవే మెయిన్ అని ఈయన అనుకుంటా ఉండేవాళ్ళు. ఆ విధంగా నేను కూడా నా ఫ్యామిలీ, నా పిల్లలు, ఈ నా బాధ్యత ఇదేమో అనేసి ఆలోచిస్తూ ఉండేదాన్ని అండి. ఓకే, అలాగే మీకు ఎంతమంది పిల్లలండి? ఇద్దరు బాబులండి. ఏం చదువుతున్నారు ఇప్పుడు? పెద్దబాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారండి, చిన్నబాబు 8th క్లాస్ చదువు. జనరల్గా వాళ్ళకి హోంవర్క్స్ దగ్గర నుంచి అన్నీ మీరే చూసుకుంటుంటారు సార్ కూడా అన్న? మా హెల్ప్ లేకుండా వాళ్ళే అన్నీ సెల్ఫ్ సఫిషియెంట్గా చేసుకుంటూ ఉంటారండి. ఇద్దరు కూడా బాగానే ఇంటెలిజెంట్గా బాగా చదువుకుంటారు. డైలీ మార్నింగ్ 6:00 కాలేజ్ ఉన్నా కూడా లేసి ఫుడ్ అంతా ప్యాక్ చేసి పంపిస్తుంది. హోంవర్క్స్ ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంది. షీ ఈజ్ వెరీ కైండ్, జనరస్ అండ్ టేకింగ్ కేర్ ఆల్వేస్. మీ చేత్తో ఏ వంట చేస్తే సార్ ఇష్టంగా తింటారు? ఆలూ పరాటా ఇష్టము, జొన్న రొట్టి ఇస్తాము, చికెన్ కూర చేస్తే బాగా ఇష్టంగా తింటాం. ఖాళీ టైంలో మీరు ఎలా ఫ్యామిలీ అంతా కలిసి ఎలా స్పెండ్ చేస్తారు? టైం దొరికితే తీసుకెళ్తూ ఉంటారు పిల్లల్ని. సినిమాకి వెళ్తాం, మెయిన్ రెస్టారెంట్కి వెళ్తాం. ఎలాంటి సినిమాలు ఇష్టపడుతూ ఉంటారు సార్ కానీ మీరు కానీ? పురాణాలు, పాండురంగ మహత్యం చూసాము, మొన్న లేటెస్ట్గా ఈగా చూసాము. ఓకే, టీవీ చూస్తూ ఉంటారు? టీవీ చూస్తాం. ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు టీవీలో? భక్తి ఛానల్ ఎక్కువ చూస్తూ ఉంటాను. మీతో కూడా న్యూస్ అది ఫాలో అవుతూ ఉంటాను. ఓకే, జనరల్గా మీ ఇద్దరు కాస్త ఖాళీ టైం దొరికితే ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు? సార్ ఎప్పుడన్నా కొంచెం టైం ఎక్కువ ఉంటే కిచెన్లోకి వస్తారు, ఏమన్నా చేస్తాం, మీకు హెల్ప్ చేస్తాం. చేస్తారు. ఆయనకి ఏది ఇచ్చు వంట? ఏ చేస్తూ ఉంటారు జనరల్గా మీరు లేనప్పుడు? బ్రెడ్ ఆమ్లెట్ బాగా చేస్తారు. పిల్లలకు కూడా పెడుతూ ఉంటారు? పిల్లలకు కూడా పెడతారు. బాగుందంటారా లేకపోతే ఇది బాగా చేయలేదు నాన్న అమ్మాయి బాగా చేసింది అంటారు? లేదు లేదు, బాగా చేసింది అంటారు. బ్రెడ్ ఆమ్లెట్ బాగా చేస్తారు. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? లేదండి అసలు. అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా లేకపోతే సార్కి ఇంట్రెస్ట్ లేదంటారా? సార్ ఏమీ పాజిటివ్గా అనరు, నెగిటివ్గా అనరు, అపోజ్ ఏం చేయరు. నాకే అంత ఇంట్రెస్ట్ లేదు. ఇప్పటి వరకు మీరు ఎక్కువగా సంతోషపడే సందర్భాలు ఏంటండి? సార్ ఎలక్షన్లో గెలిచినప్పుడు బాగా సంతోషంగా అయింది. ఫస్ట్ టైం ఎలక్షన్స్ గెలిచినప్పుడు
అట్లే నా పెద్ద బాబు చిన్న బాబు పుట్టినప్పుడు సంతోషంగా ఉంది. అలాగే ఎక్కువగా బాధపడ్డ సందర్భం ఏమైనా ఉందా? సార్ ఫస్ట్ టైం ఎలక్షన్ గెలిచినప్పుడు చాలా వర్క్ చేశారండి కాన్స్టిట్యున్సీ అంతా, కానీ అదే సెకండ్ ఎలక్షన్లో ఓడిపోయారు, అప్పుడు బాధ కలిగిందండి. ఎప్పుడైనా ఎందుకు వచ్చిన రాజకీయాలు బాబు అనుకున్నారా అలాంటి టైంలో? ఎంత చేసాము, ఎంత వర్క్ చేసినా ఇట్లా చేశారు అని బాధ కలిగింది. ఇందాక మీరు చెప్పినట్టు ఫస్ట్ టైం గెలిచారు, తర్వాత ఓడిపోయారు, తర్వాత అదే ప్లేస్ నుంచి మళ్ళీ రెండు సార్లు కూడా ఆయన విన్నారు. అలా అయినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం కలిగిందండి, ప్రజలు మా వెంట ఉన్నారు అన్న నమ్మకం కలిగింది. తర్వాత సార్ని చూస్తే చాలా సింపుల్గా అనిపించారు యాక్చువల్లీ. ఆయన ఆ ప్రభావం పిల్లల మీద కూడా చూపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు? పిల్లల మీద కూడా చాలా చెప్తూ ఉంటారండి, సింపుల్గా ఉండడం ఇంపార్టెంట్ అని, హ్యూమన్ వాల్యూస్తో ఉండాలని చెప్తూ ఉంటారు. పిల్లలకు కూడా ఎక్కడ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎప్పుడు ఎమ్మెల్యే కొడుకునని ఎప్పుడు ఎవరికి చెప్పరు. పిల్లల్ని కూడా ఏమి ఎంకరేజ్ చేయరు చెప్పమని, అందరిలో ఒక్కడగా ఉండమని చెప్తూ ఉంటారు. ఓకే, అలాగే ఇందాక అసలు పిల్లలు కూడా ఇంట్లో పనులు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నాను. ఎవరైనా ఇంటికి వచ్చినా చేసినా వాళ్ళనే సర్వ్ చేయమంటారు, వాళ్ళనే అన్ని పనులు చేయమని చెప్తారు, మన పనులు మనమే చేసుకోవాలని చెప్తూ ఉంటారు. సార్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం తీసుకొచ్చిన గిఫ్ట్ ఏమైనా మన సర్ప్రైజ్ చేశారా? ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం పెళ్ళైన వెంటనే ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు బుక్ కొని ఇచ్చారు. బుక్స్ చదవాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది సార్. ఓకే, బుక్ కొని ఇచ్చారు. ఏ బుక్ ఇచ్చారండి? ఇంగ్లీష్ బుక్ అండి, హౌ టు టాక్ సో పీపుల్ లిజన్. ఓకే, చదివారా మీరు? ఏమనిపించింది బుక్ చదివి సార్కి మళ్ళీ మీరు ఏమైనా రిప్లై ఇచ్చారా, ఇది చదివాను ఇది బాగా అనిపించింది లేకపోతే ఇది పెద్ద బాగాలేదు అని? అంటే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే బుక్ అండి. నువ్వు తక్కువ మాట్లాడతావు కదా, నీకు ఇది కరెక్ట్ ఇది యాప్ట్ అని చెప్పేసి ఆ బుక్ కొని ఇచ్చారు నాకు. మీరేమి ఇచ్చారండి సార్కి గిఫ్ట్ తర్వాత? సార్ బర్త్డేకి డ్రెస్ తీసి ఇచ్చానండి. ఓకే, నచ్చిందా ఆయనకి? నచ్చిందండి. ఏమన్నారు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అంటే నాకు ఎప్పుడు తీసుకున్నాను సర్ప్రైజ్ అయ్యారా? సార్ చెప్పకుండా ఆయన అసలు నాకు కరెక్ట్గా సరిపోయేది ఎట్లా తీసుకున్నామని అడిగారు. గ్రేట్ కదా, దానికి నిజంగా చెప్పకుండా ఆయన తీసుకెళ్ళకుండా తీసుకురావడం. సార్లో మీకు బాగా నచ్చే లక్షణం చెప్పండి. చాలా తొందరగా కలిసిపోతారండి అందరిలో, హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఎవరు ఏ టైంలో ఫోన్ చేసినా కానీ కంపల్సరీ అటెండ్ చేస్తారు, వాళ్ళకి రిప్లై చెప్తారు. మరి నిజంగా సార్లో నచ్చిన లక్షణం ఏంటో చెప్పాలి మీరు. క్రిటిసైజ్ చేస్తారండి బాగా. మిమ్మల్ని కూడా? నన్నే క్రిటిసైజ్ చేస్తారు, ఎవరిని క్రిటిసైజ్ చేయరు. అంటే మరి అందులో ఏమన్నా పాజిటివ్ థింకింగ్ కూడా ఉందేమో చూడండి. పాజిటివ్గానే అంటారండి, నేను క్రిటిసైజ్ చేయకపోతే ఎట్లా నేర్చుకుంటావు నువ్వు, నువ్వు ఎట్లా నీకు హెల్ప్ చేయాలనే నేను క్రిటిసైజ్ చేస్తాను అంటారు. అంటే క్రిటిసైజ్ చేయడం అంటే ఏ వేలో ఆయన మిమ్మల్ని చేసేది? ఇప్పుడు వంట చేశాను అనుకోండి, ఇది బాగాలేదు ఖచ్చితంగా చెప్పేస్తారు ఇది బాగాలేదు అనేసి. గెస్ట్లు ఉన్నా ఎవరున్నా అందరి ముందరు చెప్తారు. ఫస్ట్లో కొంచెం హర్ట్ అయ్యేదని, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. అలాగే బాగుందంటే బాగుందని కూడా బాగుందంటే బాగుందని కూడా చెప్తారు. సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే సార్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కు సరిగా చెప్పండి. మరి ఇప్పటి వరకు మరి సార్ గురించి మీరు చెప్పారు, మరి మీ గురించి ఇప్పుడు సార్ అని చెప్తే ఒకసారి చూద్దాం. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను, ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. చాలా మందికి ఏంటంటే భర్త నుంచి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నా భర్త నన్ను సినిమాకి తీసుకెళ్ళాలో, లేక షాపింగ్కి తీసుకెళ్ళాలో, లేక ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలో అని అనుకోకుండా మాకు కుదరలేదు అది. నేను ఎందుకనంటే 94లో నేను పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు ఆగస్టులో పెళ్లి చేసుకున్నాను, నవంబర్లో అనుకోకుండా ఎన్టీఆర్ గారు పిలిచి రాజకీయాల్లో ఎమ్మెల్యే అయిపోయాను విత్ ఇన్ 2-3 మంత్స్. జస్ట్ ఒక 15 డేస్ ఏదో హనీమూన్ అంటే ఇల్లు వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఒకేసారి ఫ్యామిలీ బాధ్యతలు అటు పొలిటికల్గా రావడం రావడమే నేను కొంచెం డిఫికల్ట్ సినారియోలో, కాన్స్టెన్సీలో డిఫికల్ట్ సినారియోలో పొలిటిక్స్లోకి రావడంతో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అన్న తపన ఎక్కువ ఉండి ఎక్కువ టైం బయటే గడపడం మొదలుపెట్టాను. సో దాంతో ఇనిషియల్గా కొంత అనిపించేది, బహుశా తనకు కూడా నా మీద ఎక్స్పెక్టేషన్స్ అట్లా ఉండేవేమో, కానీ
ఐ థింక్ షీ హాజ్ ఆల్సో రియలైజ్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ఒకటి ఏంటంటే లైఫ్లో 18 ఇయర్స్లో నన్ను ఎప్పుడూ కూడా నాకు ఇది కావాలి, ఖచ్చితంగా ఇది నువ్వు ఇది చెయ్యాలి అన్నటువంటి డిమాండ్ లేకపోవడమే నాకు బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, తను నేను అడిగిన వాటికి రెస్పాండ్ అవుతుందా, టైమ్లీగా చేస్తుందా, లేకపోయినా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ, బట్ ఓవరాల్గా ఎక్కడా కూడా నాకు ఒక చీర కొనమని చెప్పదు, లేకపోతే ఒక బంగారు నగ కొనమని చెప్పలేదు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ అని నేను అనుకుంటున్నాను. నా లైఫ్ స్పాన్లో అనుకోకుండా యంగ్ డేస్లో పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు కనీసం మేము ఇద్దరం సరదాగా సినిమాకి వెళ్ళినటువంటి సంఘటనలు చెప్పాలంటే కూడా లైఫ్లో ఒక 5-6కు మించి ఉండవేమో. నిజంగా ఒక రకంగా చూస్తే అరే ఏంటి, నేను నా ఫ్యామిలీకి కూడా జస్టిస్ చేయట్లేదు, నేను ఇంకా బయట సమాజానికి ఏం చేస్తాను అని అప్పుడప్పుడు ఇంట్రాస్పెక్షన్ అనిపించిన. కానీ ఒకసారి వీధిలోకి వెళ్ళి బయట వాళ్ళు పడుతున్నటువంటి ఆ కష్టాలు, బాధలు, ఆ పేదరికం, ఆ సమస్య చూసిన తర్వాత భగవంతుడి మాత్రమేనా మనకి ఇచ్చాడు కదా, ఏమైతేనే ఓకే కొంత సాక్రిఫైస్ చేశామనుకుంటున్నాను. సో తను కూడా మోల్డ్ అయిపోయింది. మరి ఇష్టపడి సర్దుకుపోతుందా, కష్టపడి సర్దుకుపోతుందా అయితే నేను చెప్పలేను, కానీ నా వరకు అయితే పెద్ద ఇబ్బంది పెట్టట్లేదు. మా ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ వచ్చే ఇష్యూ ఏంటంటే ఎక్కువ పని మీద వస్తూ ఉంటుంది, కొంచెం అంటే లేజీగా. బహుశా తనకు కూడా ఏంటంటే అవగాహన లేకపోవడము, పిల్లలు ఇద్దరు స్వతంత్రంగా ఉండడం మూలన అట్లా అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. సో ఆ ఒక్క ఇష్యూ నాకు బాగా ఎక్కువ ఉంటుంది కాన్ఫ్లిక్ట్. జనరల్గా నేను ఐ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు నీట్నెస్ అండ్ అట్మాస్ఫియర్. సో అది ఎక్కడైనా తేడాలు వచ్చేటప్పుడు నాకు ఇమీడియట్గా నాకు వచ్చేస్తుంటుంది. ఎందుకనంటే బాగా తిరిగి కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత హోమ్ అనేది మనం ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం. అది చిన్న పాక కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్లో చిన్న అపార్ట్మెంట్స్ కావచ్చు. సో ఇది నా కన్వీనియంట్గా సెట్ చేసుకున్నప్పుడు దాంట్లో డిస్టర్బెన్సెస్ కనిపిస్తే ఇంకాస్త ఇరిటబిలిటీ పెరుగుతుంది. సో ఆ రెండు అంశాలు తప్ప మిగిలింది పెద్దగా నెగిటివ్గా కనిపించే అంశాలు నాకేమీ లేదు. జనరల్గా ఆడవాళ్ళకి బంగారం నగలు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. షాపింగ్ సార్ కూడా వస్తూ ఉంటారా, లేకపోతే మీరు ఒక్కరే వెళ్తూ ఉంటారా? ఫస్ట్లో టైం ఎప్పుడైనా దొరికితే సార్ వచ్చేవాళ్ళు. కానీ సార్ చాలా క్విక్, షాపింగ్ అంటే 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోవాలంటారు. అంత తొందరగా? అంత తొందరగా. ఓకే, కానీ ఆడవాళ్ళకి 10 మినిట్స్లో కష్టం కదా? చాలా కష్టం. ఫస్ట్ క్లాస్ అండ్ వే ఆఫ్ చూసింగ్ కూడా అట్లే ఉంటుంది. చాలా ఫాస్ట్గా పికప్ చేసుకుంటారు, ఇలా సెలెక్ట్ చేసుకుంటారు, అయిపోతుంది ఆయన షాపింగ్. నాకు ఆయనతో వెళ్ళడం కొంచెం కష్టం షాపింగ్కి. టు బి ఫ్రాంక్, ఒక ఎమ్మెల్యే సత్యమణిగా రాష్ట్ర మహిళలకు మీరు ఇచ్చే సందేశం చెప్పండి. పిల్లల్లో అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒకటే అని అనుకునేవాళ్ళం అండి సారు, నేను ఇద్దరు కూడా. సార్కి యాక్చువల్గా అమ్మాయిలంటేనే ఎక్కువ ఇష్టము, కానీ మాకు భగవంతుడు ఇద్దరు అబ్బాయిలనే ఇచ్చాడు. అయినా కానీ మేము ఎప్పుడూ బాధపడలేదు, అమ్మాయి కావాలని అనేవారు సార్ ఇప్పుడు. కాబట్టి అమ్మాయిల మీద వివక్ష ఎందుకు అని అనిపిస్తుంది నాకు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకేలా పెంచాలి, బాగా చదివించాలి అని నేను అనుకుంటున్నాను. హేమలత గారు, నిజంగా మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూశారు కదండి, ఇది ఈ వారం హోమ్ మినిస్టర్. వచ్చే వారం మరో హోమ్ మినిస్టర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.